హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నా టాపిక్ హాయిగా నిద్రపోవడం ఎలా ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈరోజు ఈ ఫోన్స్ వచ్చిన తర్వాత మొబైల్స్ వచ్చిన తర్వాత చాలామంది మొబైల్ ఫోన్స్కి అడిక్ట్ అయిపోతున్నారు ఎడిక్ట్ అయిపోవడం ఎలా అంటే చాలా వరకు మొబైల్తోనే టైంపాస్ అయిపోతుంది అందులో నేను కూడా ఉన్నాను నేను చాలా సఫర్ అయ్యేది నేను పట్టట్లేదు అని అయితే నేను ఆలోచించాను లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేసుకుంటే నిద్ర పడుతుంది అని కొన్ని టిప్స్ నేను యూజ్ చేయటం వల్ల ఫుల్ నిద్ర కాదు కానీ ముందుని కన్నా ముందుటికన్నా అంటే ముందుకన్నా కొంచెం పర్వాలేదు సో ఒక సిస్టమ్ని అలవాటు చేసుకుంటే డెఫినెట్గా మళ్ళీ మనం మిస్ అయిన మన నిద్ర మళ్ళీ మనం హాయిగా నిద్రపోయేందుకు మనల్ని మనమే రెడీ చేసుకుంటూ అంటే మన లైఫ్ స్టైల్ మార్చుకుంటూ ఉంటే డెఫినెట్గా నిద్ర బాగా పడుతుంది టాపిక్లోకి వచ్చేద్దాం ఈ ఆధునిక జీవన సరళి బాగా మారిపోవడంతో ఈ కాలంలో చాలామందికి నిద్రలేమి ఒక ప్రధాన సమస్యగా తయారైంది రాత్రి ఒక పట్టాన నిద్ర పట్టదు గంటల తరబడి పక్క మీద అటు ఇటు ఇబ్బంది పడటమే కానీ నిద్ర అన్నది మనల్ని కరుణించదు కొంతమంది చీటికి మాటికి నిద్రలోంచి లేచి కూర్చుంటారు కొంతమందికి ఇక తెల్లారిపోతుందనగా నిద్రపడుతుంది ఇవన్నీ అస్తవ్యస్త జీవన విధానం వల్ల ఒక పద్ధతి అంటూ లేని దినచర్య వల్ల జరుగుతుంటాయి కొన్ని చిట్కాలు పాటిస్తూ మనం ఈ నిద్ర లేమి నుండి బయటపడచ్చు పడుకోవడానికి ముందే నిద్రపోవాలి అని గట్టిగా అనుకుంటే నిద్ర ఆటోమేటిక్గా పడుతుంది నిద్ర పట్టాలి అనుకుంటే మనల్ని మనమే ప్రిపేర్ చేసుకోవాలి అంటే మనకు మనమే పర్మిషన్ ఇచ్చేసుకుని నిద్రపోవటానికి ట్రై చేయాలి ఇవాళ చేయాల్సిన పనుల జాబితాలో మనం ఎన్నింటికి నిద్రపోవాలి అనేది ముందుగానే నిర్ణయించుకుంటే బాగుంటుంది అలా నిర్ణయించుకోవటం వల్ల సమయానికి నిద్రపోగలుగుతాం సరిపడని నిద్ర ఉంటే తెల్లారి లేవగానే మనం చాలా ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఫీల్ అవుతాం సాయంత్రం త్వరగా అన్ని పనులు ముగించుకుని నిద్రపోయే సమయానికి ముందే మార్నింగ్ జరిగిన దిగులు బాధలు ఇవన్నీ పక్కన పెడేసి నిద్రపోతాం నిద్రకి ఒక పద్ధతి పెట్టుకుంటే నిద్రపోయే ముందు ఏమేం చేయాలో నిర్ణయించుకుంటే దానివల్ల నిద్ర సమయం కూడా క్రమబద్ధం అవుతుంది నిద్రవేళలో ఖచ్చితంగా పాటించాలి మన బయోలాజికల్ క్లాక్ మారకుండా చూసుకుంటే సెలవు రోజుల్లో కూడా ఆ టైంని మిస్ అవ్వకుండా చూసుకుంటే నిద్ర పట్టడానికి ఆస్కారం ఉంటుంది చల్లగా చీకటిగా ఉండే ప్రశాంతమైన గదిని మన బెడ్రూమ్గా మార్చుకుంటే బయట శబ్దాలు పెద్దగా వినిపించుకోకుండా చూసుకుంటే నిద్ర కూడా త్వరగా పడుతుంది మనం పడుకుని పక్క సౌకర్యంగా ఉండేటట్టు చూసుకోవాలి పాతకాలం నాటి మంచాలు కానీ మరీ నెత్తటి పరుపులు కానీ మన నిద్రను బాగా దూరం చేస్తాయి అటువంటి అటువంటి ఇబ్బంది కలిగించే వాటి మీద మనం పడుకోకుండా ఉంటే నిద్ర త్వరగా పడుతుంది ఎక్సర్సైజ్ తప్పకుండా చేయాలి అది మన టెన్షన్లన్నింటినీ తగ్గిస్తుంది అయితే మనం నిద్రపోయే వేళ ఎక్సర్సైజెస్ చేయకూడదు ఎక్సర్సైజ్ ఎక్కువైనా నిద్ర పట్టదు సాయంత్రం వేళ కాఫీ టీ లాంటివి తాగొద్దు అవి తాగటం వల్ల వాటిలో ఉండే కెఫిన్ మనల్ని నిద్ర రాకుండా చేస్తాయి అందుకని కాఫీ టీలకు దూరంగా ఉండి కుదిరితే వేడి వేడి పాలు ఒక గ్లాస్ తాగండి నిద్రపోయేటప్పుడు ఏదైనా పుస్తకం చదివే అలవాటు ఉండటం మంచిది ఆ అలవాటు ఉన్నవారు మంచి సాహిత్యం కవిత్వం కథలు ఇలా వాళ్ళ అభిరుచికి తగ్గ పుస్తకాన్ని చదివితే మనకు మనసు ప్రశాంతంగా ఉండి త్వరగా నిద్రపడుతుంది ఏమాత్రం అలసటగా ఉన్నా నిద్రకి ఉపక్రమించండి మనసు ప్రశాంతంగా ఉంచుకొని హాయిగా కంటి నిండా నిద్రపోండి మనసు చిరాకుగా ఉన్న ఆలోచనలు వేధిస్తున్నా మీ మనసుకు దగ్గరైన వారికి ఫోన్ చేయండి ఇష్టమైన వ్యక్తులతో కొంచెంసేపు మాట్లాడితే మనసుకు ప్రశాంతత చేకూరి నిద్రపడుతుంది థ్యాంక్ యూ సో మచ్